రక్త క్షేత్రాలలో ప్రముఖమైనది. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలో హుమనాబాద్కి కిలోమీటర్ దూరంలో ఉన్న మాణిక్ నగర్. ఇక్కడ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ మహాసమాధి ఉన్నది. మాణిక్ ప్రభు దత్తాత్రేయ అవతారాలలో నాలుగవదిగా భక్తులు భావిస్తారు. మొదటి అవతారం ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభుడు. రెండవ అవతారం కర్ణాటకలోని గాన్గాపూర్ శ్రీ నృసింహ సరస్వతి స్వామి. మూడవ అవతారం మహారాష్ట్రలోని అక్కల్కోట స్వామి సమర్థ మహారాజు. మాణిక్య ప్రభు 1817 డిసెంబర్ 22న మనోహర్ నాయక్ బయ్యమ్మ దంపతులకు రెండవ కుమారుడిగా జన్మించారు. కొంతకాలం క్రితం బయ్యమ్మకు కలలో దత్తాత్రేయుడు కనబడి నేను నీకు కొడుకుగా పుడతానని చెప్పారు. దత్త అవతారం అయిన మాణిక్య ప్రభు చిన్నతనం నుంచే ఎన్నో లీలలు ప్రదర్శించారు. ఒంటరిగా అరణ్యాలలోకి వెళ్ళి జంతువులతో స్నేహం చేసేవారు, గుహలలో తిరిగేవారు, నిర్జన ప్రదేశాల్లో తపస్సు చేసేవారు. ఆయన నోట వెంట మాట వచ్చిందంటే చచ్చిన వాళ్ళు బతికేవారు, గొడ్రాళ్ళు సంతానవతులయ్యేవారు, రోగుల రోగాలు నయమయ్యేవి, దరిద్రులు ధనవంతులయ్యేవారు. మాణిక్య ప్రభు భారతదేశం అంతా పర్యటించారు. అనేక పుణ్యస్థలాలను దర్శించారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన చుట్టూ భక్తులు చేరేవారు. గురుగంగా విరజా నదుల సంగమ ప్రాంతంలో స్థిరపడాలని భావించి మాణిక్ ప్రభు పల్లకీలో హుమనాబాద్ ప్రాంతానికి వచ్చేసరికి అడవిలో పల్లకి చెట్టుకు ఇరుక్కుపోయింది. దాంతో స్వామి 1845లో ఇక్కడ గాడిని స్థాపించి స్థిరపడ్డారు. స్వామి రాకతో అరణ్యం జనసమూహం అయ్యి మాణిక్ నగర్గా మారింది. పేదవారి నుంచి రాజులు నవాబులు ఆయనను దర్శించి తరించేవారు. ఆ ప్రాంతంలో కన్నడ మరాఠీ తెలుగు భాషలతో పాటు ఉర్దూ భాషలు మాట్లాడే ప్రజలు ఉండేవారు. సర్వమత సమ్మేళనంగా మాణిక్ పూర్ ఉండేది. ఏ భక్తుడు ఎలా ఆరాధిస్తాడో అలా స్వామి దర్శనం ఇచ్చేవారు. హిందువులకు దత్తాత్రేయునిగా, మహాశివుడిగా, శ్రీరామచంద్రుడిగా, పండరీనాథుడిగా కనిపిస్తే ముస్లింలకు మెహబూబ్ సుభాని అవతారంగా కనిపించేవారు. లింగాయతులకు బసవేశ్వరుడిగా, సిక్కులకు గురునానక్గా దర్శనమిచ్చేవారు. అక్కలకోట స్వామి సమర్థ మహారాజ్ మాణిక్ నగర్ వచ్చి 6 నెలలు ఉన్నారు. స్వామి సమర్థ మాణిక్ ప్రభులు ఔదంబర వృక్షం కింద కూర్చుని ఎన్నో నిగూఢ ఆధ్యాత్మిక విషయాలు చర్చించేవారు. స్వామి సమర్థ మాణిక్ ప్రభుని సోదరుడిగా భావించేవారు. శిరిడీ సాయిబాబా యువకుడిగా ఉన్నప్పుడు మాణిక్ నగర్ వచ్చి ప్రభుతో మాట్లాడారు. ఎందరో ఆనాటి సాధువులు యోగులు వచ్చి మాణిక్ ప్రభుతో చర్చించేవారు. మాణిక్ ప్రభు సంస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా స్వతంత్ర పోరాట స్ఫూర్తి కేంద్రంగా పేరు తెచ్చుకుంది. 1857లో ఉత్తర భారతదేశంలో నానాసాహెబ్ పేష్వా, ఝాన్సీ లక్ష్మీబాయి, తాంత్యా తోపే వంటి వారు స్వాతంత్రం కోసం బ్రిటిషర్స్ మీద పోరాడుతున్నారు. మాణిక్ ప్రభు ఆశీర్వాదం కోరుతూ నానాసాహెబ్ పేష్వా ఒక లేఖతో రంగారావు అనే వ్యక్తిని పంపారు. మాణిక్ ప్రభు పేష్వాని ఆశీర్వదిస్తూ ప్రసాదాన్ని చాలా ధనాన్ని ఇచ్చి స్వతంత్రానికి చాలా సమయం ఉన్న ప్రయత్నం ఆపొద్దు, నా ఆశీర్వాదం మద్దతు ఉంటుంది అని పంపారు. యోగ దండాలను తయారు చేయించి యుద్ధ ప్రమాదాల నుంచి రక్షిస్తాయని భక్తులకు పంచారు. పోరాటం అనంతరం వాటిని వెనక్కు రప్పించి ఒక గదిలో భద్రపరిచారు. ఇప్పటికీ ఈ గది మాణిక్ ప్రభు దేవాలయ ప్రాంగణంలోనే ఉన్నది. అనేక సంవత్సరాలు భక్తులను తరింపజేసిన మాణిక్ ప్రభు 7 సంవత్సరాల మనోహర్ ప్రభుకి సంస్థానం బాధ్యతలు అప్పజెప్పి
1865 నవంబర్ 29న సజీవ సమాధి అయ్యారు. సంస్థాన్ కాంప్లెక్స్ ప్రధాన ద్వారముని నౌబత్ ఖానా అంటారు. దీనిని 1900 నిర్మించారు. నౌబత్ ఖానా నుంచి లోపలికి వెళితే విశాలమైన ఆనంద మండపం ఉంటుంది. అక్కడే మాణిక్ ప్రభు సజీవ సమాధి, పవిత్ర అవశేషాలు భద్రపరిచిన షెజ్ ఘర్ ఉంటుంది. దీనిపై దేవాలయం నిర్మించారు. లోపల పాలరాతి విశాలమైన హాలు ఉంటుంది. పైన గోడలకు మాణిక్ ప్రభు ప్రవచనాలు వివిధ భాషల్లో ఉంటాయి. హైదరాబాద్ నిజాం సమర్పించిన పెద్ద శాండిలియర్ ఆకర్షణగా కనిపిస్తుంది. దేవాలయ ప్రాంగణంలో దత్తాత్రేయుని గుడి ఉంటుంది. అక్కడే పెద్ద ఔదంబర వృక్షం ఉంటుంది. సర్వేశ్వరుడిగా పూజలందుకునే శివాలయం ఉన్నది. ముక్కులిత హస్తాలతో ఆంజనేయుని విగ్రహం అభయమిస్తున్నట్టుగా నిల్చుని ఉంటుంది. చూడడానికి మారుతి ఎంతో ముద్దుగా ఉంటారు. మాణిక్ స్వామి సమాధి వెనక మనోహర మాణిక్ ప్రభు సమాధి ఉంటుంది. గోడల చుట్టూ మాణిక్ ప్రభు జీవిత ఘట్టాలను అందమైన పెయింటింగ్స్ వేసి అమర్చారు. సంస్థానం ఆధ్వర్యంలో నిత్య అన్నదానం జరుగుతుంది. వేద పాఠశాల, స్కూల్స్, బదిరిల స్కూల్, సంగీతం, ఆటలు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలను మాణిక్ ప్రభు సంస్థానం చేస్తుంది. దాతలు విరాళాలు ఇస్తే వాటిని సక్రమంగా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు. 1 రూపాయి నుంచి 5000 రూపాయల విలువ చిట్టీల బాక్స్ ఉంటుంది. దానిలోంచి ఒక చిట్టీ తీసి దాని మీద ఉన్న అమౌంట్ని సంస్థానానికి విరాళంగా ఇస్తే దాన్ని సేవా కార్యక్రమాలకు వాడతారు. సంస్థానంలో గోశాల ఉన్నది. మాణిక్ నగర్ వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి గుల్బర్గా మీదుగా హుమ్నాబాద్ చేరుకోవచ్చు. హుమ్నాబాద్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో మాణిక్ నగర్ ఉంటుంది. ఇక్కడ సంస్థానం వాళ్ళు 3000 నుంచి 500 రూపాయల బడ్జెట్లో వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. యాగా ఫిల్మ్స్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.